నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ శరణ్ నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు అమ్మవారు దుర్గా రూపంలో వస్తారు, అదే దుర్గాష్టమి. ఈ దుర్గాష్టమిలో అంటే ఇప్పుడు దాకా మనము ఈ అన్ని అవతారాలు అలంకరణలు మనం చూసిన దగ్గర ఇక్కడ క్రోధంతో కూడిపడింది. క్రోధం అంటే ఏంటి? కోపము, ఆవేశము. అంటే ఇక్కడ ఈ పరాశక్తి మన శరీరంలో ఏ శక్తినైతే మనం తెచ్చుకుంటున్నామో, ఏ శక్తినైతే మనం తీసుకున్నామో, అది ఏదో రూపంలో బయటికి వెళ్ళాలి. ఆ రూపం వెళ్ళేది క్రోధంలో వెళ్ళే. క్రోధం ఎప్పుడు వస్తుంది? ఏ జీవికైనా క్రోధం ఎప్పుడు వస్తుంది? క్రోధం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే అక్కడ తప్పు జరుగుతుందో, దుష్ట సంహారం జరగాల్సి వస్తున్న సమయంలో క్రోధం అనేది అక్కడ అమ్మవారు ఆ క్రోధ రూపాన్ని ఆవిడ ఆరంభి ఎందుకు ఇచ్చారు? సృష్టి స్థితి లయకారకులైన అన్ని శక్తులు ఎప్పుడైతే మన ఆధీనంలోంచి జారిపోతున్నాయో, అంటే ఎప్పుడైతే ఇక మనం దాన్ని తట్టుకోలేని పరిస్థితి, ఎప్పుడైతే స్థితి లయాలు మన ఆధీనంలో లేకుండా పోతాయో, అప్పుడు మనకి అమ్మవారు ఆ క్రోధ రూపంలో వచ్చి వినాశనానికి చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సృష్టి ఆరంభమైందో సృష్టికి వినాశనం కూడా అంతే అవసరం. అంటే ఎక్కడైతే అతి జరిగింది, ఎప్పుడైతే ఆ సృష్టి వినాశనానికి కావాల్సినప్పుడు అమ్మవారు దుర్గాదేవి రూపంలో వచ్చి సంహరించింది. ఆ సంహరం ఏంటి? ఈ శక్తులనే. ఏ శక్తులైతే అతిక్రమించాయి, అంటే గాలి, వాయు, ఆకాశం, ఏ శక్తులైతే అతిక్రమించాయో వాటిని నిగ్రహించి కంట్రోల్ చేసేదే దుర్గాదేవి. అంటే ఏంటి? ఇక్కడ మనము కోపము, ఆవేశము, ఏదైతే మనలో ఇంద్రియాలన్నీ మన ఆధీనంలో ఉన్నాయో వాటిని ఎవరి మీద ఎలా ప్రయోగించాలి, ఎవరి మీద ఎలా ఆలోచింపచేయాలి అనే ఆలోచనే ఈ అమ్మవారి రూపం. ఇక్కడ అమ్మవారు ధమ్, బీజం ధమ్ అంటే ఏంటంటే కోపము, రౌద్రం అంటే ఏ సంహారణ చేయాలనుకుంటున్నారో ఆ సంహారణకే అమ్మవారు ఆ రూపంలో వచ్చింది. రెండోది ఏంటి? ఎక్కడ ఎలా ఏ స్థితిలో ఈ శక్తిని కంట్రోల్ చేసుకోవాలో ఆ కంట్రోల్ చేసే శక్తే ఈ దుర్గాదేవి. ఓం దుర్గా దేవ్యై నమః. దుర్గా అంటే ఆవేశము, కోపము అంటే ఈ కోపము ఆవేశం ప్రతి జీవి కణంలోనూ ఉంటుంది. ప్రతి ఈ సృష్టిలో జన్మించిన ప్రతి సృష్టికి కోపము, ఆవేశం ఉంటుంది. దాన్ని ఎలా, ఏ పద్ధతిలో ఎలా దాన్ని ఉపయోగించుకోవాలో చెప్పేదే ఈ అమ్మవారి అలంకరణ. ఇక్కడ ఎవరైతే దుర్గామాతని పూజిస్తారో, ఏ దుర్గాదేవిని ఆరాధిస్తారో, ఏ దుర్గాదేవి ఉపాసన చేస్తారో వాళ్లలో క్రోధము, కోపము, ఆవేశము అన్నీ నిగ్రహించుకుని తన శక్తులను సమపాలీనంగా ప్రయోగం చేసేదే ఈ అమ్మవారి రూపం. ఇక్కడ దుర్గాదేవిది ఓం దమ్ దుర్గాయై నమః. ఓం దమ్ దుర్గాయై నమః అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ శక్తిని మనం ఒక పరీక్షగా తీసుకుంటే, ఈ శక్తిని ఒక మనము ఉపయోగపరంగా తీసుకుంటే దానిలో విజయ ఆశీర్వాదం చేసేదే ఆ అమ్మ ఈ అవతారం దుర్గా అవతారం. మనము ఎప్పుడైతే లక్ష్మీ రూపంలో ధైర్యలక్ష్మి అని అనుకున్నామో ఇక్కడ దుర్గాదేవి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది, ఆలోచన విధానాన్ని ప్రసాదిస్తుంది, ఆలోచింప చేయడానికి ప్రసాదించే అమ్మవారు ఇక్కడ. సో ఇక్కడ ప్రతి కార్యం ఇవాళ ఈ దుర్గాష్టమి నాడు, అందుకే మనం చేసే ప్రతి వస్తువు, మన వృత్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అమ్మవారిని ఆ వస్తువు రూపంలో మనం ఎప్పుడైతే జ్ఞానం చేస్తామో, అందుకే మన అందరికీ తెలిసిన ఈ దుర్గాష్టమి రోజు మన వాహనాలు కానీ, మన యంత్రాలు కానీ, మన యంత్రాలకు సంబంధించిన పూజలు ఎందుకు చేస్తామంటే అది చేస్తే గనక అవి మన సమయానికి సరిగ్గా ఉపయోగపడి మనల్ని బుద్ధి, మన ఆలోచన విధానానికి ఉపయోగపడడానికి చేసేది ఈ అమ్మవారి పూజ. అదే ఆయుధ పూజ కూడా అంటారు. ఆయుధం అంటే ఏం లేదు, మనం వాడే ప్రతి మన కలం కూడా ఆయుధమే, కత్తి కూడా ఆయుధమే. మనం ఏ పని అయితే మనం చేస్తున్నామో, మనం చేసే ప్రతి పని అదే మనకు ఆయుధంగా అమ్మవారిని మనం ధ్యానం చేస్తే మన సంకల్పము, మన దీక్ష, మన ఆలోచన విధానాన్ని చాలా వరకు దోహదపడి ఉపయోగపడుతుందని ఆశిద్దాం. ఈ దుర్గాష్టమి నాడు ఎవరైతే దుర్గా అష్టోత్తరం కానీ, దుర్గ బీజాక్షరి మంత్రం కానీ, దుర్గ సహస్రనామాలు కనుక చదివితే 100% వాళ్ళకి విజయం సాధించి, వాళ్ళు ఏ ఏ సమస్యల్లో ఇమిడి ఉన్నారో, ఏ ఏ శక్తులు వాళ్ళ మీద ఉన్నాయో అన్ని శక్తులు ఈ అమ్మవారు పారదొలుతారు. సో ఇక్కడ అందరికన్నా బలమైన శక్తి ఏంటంటే ఎనర్జీ.
అంటే శక్తిని, శక్తి మనలో శక్తిని పెంపొందించి ఆ శక్తిని సమపాలీనంగా పంచి ఆ శక్తిని సరైన పద్ధతిలో మనం ఉపయోగించి అంటే బుద్ధి శక్తి రెండూ కలిసినప్పుడు అమ్మవారు దుర్గాదేవి రూపంలో అలంకరణ అయి ఉన్నారు. సో దుర్గాదేవిని నమస్కరిస్తే మాత్రం అన్ని విజయాలు, సకల విద్యలు, సకల ఆలోచన విధానాలు, సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ఆశిద్దాం. నమస్కారం.